హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్ అండి. ఈరోజు ఆడ చేస్తున్నానండి, ఉండ్రాలు తాలికలతో ఆడ చేస్తానండి. కావలసిన పదార్థాలండి, కొబ్బరి ముక్కల కప్పు తీసుకున్నాను, శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టానండి, బాదం పిక్కలు నానబెట్టి కొట్టి తీసాను, యాలకు కూడాక అరసుకున్నాండి, పొరిపిండి కప్పు, 1/2 కప్పు పంచదార. మనం పిండి తీసుకున్నామండి, ఇది ఉండ్రాళ్ళు తాలికలు చేసుకుంటాం. మనం బియ్యం 1/4 గంటలు నానబెట్టి మిక్సీ చేసానండి, తడిపిండి అండి, మిక్సీ చేసి ఉంచుకున్నాం. పంచదార 1/2 స్పూన్లు అండి, మన ఉండ్రాళ్ళకి చాలు. పాలు 1 కప్ అండి, ఆడిదలు వేసుకుంటాం. ఇవి ప్యాన్ పెట్టామండి, మనం ఉండ్రాలు చేసుకోవడానికి నీళ్ళు వేసుకున్నాం. ఈ కప్పుతో కప్పు వేసామండి, కొద్ది నెయ్యి వేద్దామండి. పంచదార వేస్తున్నామండి, పిండి వేస్తున్నామండి, పిండి వేసామండి, కలుపుతున్నాను. మనం ఈ కప్పు తడిపిండి తీసుకున్నామండి, ఈ కప్పుతో వాటర్ వేసాం, కరెక్ట్ సరిపోయండి. మనం ఇది పక్క తీసుకుంటున్నామండి, ఉడికిపోయింది. బాగా డిస్ట్ పెట్టుకున్నామండి, గ్లాస్ వాటర్ అండి వేస్తున్నాను. అంటే గ్లాస్ వాటర్ వేసాం కదండి, కప్పుతో కప్పు అవుద్ది. పాలు కూడా 1 కప్ వేస్తున్నాం అండి. మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి, వేస్తున్నాం. కొబ్బరి కూడా మనం ముక్కలు కోసుకున్నాం అండి, కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు. మనం చేతికి నెయ్యి పెట్టుకుని ఇలా ఉండ్రాలు చేసుకుంటున్నాం అండి. ఇలా చేసాము ఉండ్రాళ్ళు. ఇప్పుడు మనం తాలికలు చేసుకుంటున్నాం అండి, 2 కాంబినేషన్ వేసుకుంటే బాగుంటాయి. చూసారా, మనకి చిన్న కాలు అంటే చిన్నవి చేసుకోవచ్చు. మనం ఇదో ఇవి కూడా చేసుకుంటున్నాం అండి. మనం ఉండ్రాలు ఎక్కువ చేసుకున్నాం అండి, తాలికలు తక్కువ చేసుకున్నాం. మనం శనగపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదా, అవి ఉడుకుతున్నాయి, ఇవి కూడా వేసుకున్నాం అండి. మనకి మొత్తం ఉడుకుతాయండి, ఉడకాలి. మొత్తం 10 నిమిషాలండి. మనం పిండి తీసుకుంటున్నాం అండి, వాటర్లో కలుపుకుందాం. మనకి శనగపప్పు 10 అవుతుంది కదా, ఉడుకుతుంది కదా, ఈలోపు ఇది మనం ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇలా కలపడం వల్ల ఉండ కట్టదండి, మన వరిపిండి ఇలా కలుపుకోవడం వల్ల ఉండ కట్టదండి. మన ఆ పాలు అవి అసలు పెట్టుకున్నాం కదా, అన్నీ వేసుకొని అవి మరుగుతున్నాయి, అందులో ఇది వేసి కలుపుకోవడమే. మనం వేసుకుంటున్నామండి, వరిపిండి కలిపాం కదా, మనం వేస్తామండి. మనకి ఇప్పుడు వరిపిండి కలిపి వేసాం కదండి, దగ్గర పడితే మనం ఆపిసుకోవడమే. మనకి ఇప్పుడు ఇలా తయారైందండి, మనం పంచదార వేసుకుంటున్నాం. 1/2 కప్ వేస్తున్నానండి నేను, మీరు ఎక్కువ తింటే 1 కప్ వేసుకోండి. మన యాలకి పొడి వేసుకుంటున్నాం అండి. మనం 3 స్పూన్లు వరిపిండి వేసుకున్నాం అండి దీనికి. మన ఆడిది ఇలా చిక్కబడ్డ ఇలా అవడానికి మనం 3 స్పూన్లే వాడామండి వరిపిండి. మనకి ఇలా చిక్కబడి చూసారా, ఇంకా చిక్కబడుతుంది, ఆపిసుకుంటున్నాం. ఈ టైంలో మనం కప్పులో మార్చుకున్నాం అండి. మనం బౌల్లోకి తీసుకున్నాం అండి, బాదం వేస్తున్నాం. మనం ఉండ్రాళ్ళు తాలికలతో ఆడి చేసుకున్నాం అండి, ఆంధ్ర స్పెషల్. మన గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. మన బాదం కిస్మిస్ వేసుకున్నాం అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.